నమస్తే అండి, నా పేరు రవిప్రసాదు. ఈరోజు మనం అమీర్పేటలో గల కాకినాడ వారి సుబ్బయ్య భోజనం హోటల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది 3 సంవత్సరాల క్రితం వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మేము ఒక 3 డైరెక్టర్లను కలిసి దీన్ని ప్రారంభించాం. ఈ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సాంప్రదాయ శాఖాహార భోజనం. మరి 1955లో కాకినాడలో సుబ్బయ్య గారు ప్రారంభించినటువంటి ఈ సాంప్రదాయ భోజనాన్ని మహానగరాలలో ఫ్రాంచైజీస్ ఇస్తూ ఈరోజు అమీర్పేటలో ఇది స్థాపించడం జరిగింది. సాంప్రదాయ శాఖాహార భోజనం అంటే గారె, బూరే, స్వీట్లు ఇట్లా 32 రకాల ఐటమ్స్తో ఒక శాఖాహార భోజనం మనం చేయటం అనేది ఈ రోజుల్లో అరుదుగా జరుగుతూ ఉంది. కానీ శాఖాహార భోజనం చక్కగా చేయాలి అనుకున్న వారికి కాకినాడ వారి సుబ్బయ్య హోటల్ అలాంటి సాంప్రదాయాన్ని అందరికీ చూపిస్తూ ఉంది. హైదరాబాద్ అమీర్పేటలో గల ఈ హోటల్లో పెద్ద డైనింగ్ హాల్ ఉంది. రోజుకి దగ్గర దగ్గర 300 నుంచి 500 మంది తినగల కెపాసిటీతో ఈ హోటల్ నడుస్తూ ఉంది. ఏదో కొద్దిపాటి రష్ సమయంలో మాత్రం కొంచెం వెయిటింగ్ ఉంటుంది. అందుకు వచ్చిన వారందరూ కూడా సహకరిస్తున్నారు, ధన్యవాదాలు. అలాగే మరి తెలుగిళ్లలో ఎక్కడ జరుగుతున్నటువంటి ఫంక్షన్లలోనైనా ఇన్ని వంటలతో సాంప్రదాయ శాఖాహారంతో భోజనం పెట్టాలి అనుకునేటటువంటి వారు మమ్మల్ని సంప్రదిస్తున్నారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు. అలాంటి పెళ్ళి మరియు ఫంక్షన్లలో ఈ అవుట్డోర్ క్యాటరింగ్ ద్వారా కాకినాడ వారి సుబ్బయ్య హోటల్ భోజనాన్ని ఈ రోజున అందరికీ కూడా అందించడం జరుగుతుంది. వారందరూ కూడా ముందు రోజే వచ్చి మెనూని చెక్ చేసుకుని అక్కడ ఆ ఈవెంట్లో మన సాంప్రదాయ శాఖాహార భోజనాన్ని అందరికీ రుచి చూపించే అవకాశాన్ని మాకు ఈ హైదరాబాద్లో కలిగిస్తూ ఉన్నారు. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి సాంప్రదాయ శాఖాహార భోజనాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ ఈవెంట్ నీడ్స్ని మేము సంప్రదించి వాళ్ళు మా గురించి ప్రజలందరికీ తెలియజేసే సహకారాన్ని అందిస్తారని ఈ హోటల్ గురించి ఈవెంట్ నీడ్స్ వారికి చెప్పడం జరుగుతుంది. అమీర్పేటలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ గురించి మరిన్ని వివరాలు ఈవెంట్ నీడ్ యాప్స్లోను, ఈవెంట్ నీడ్ వెబ్సైట్లో కానీ ఈవెంట్ నీడ్స్ వారిని ఉన్న పద్ధతుల ద్వారా కాంటాక్ట్ చేసి కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా అందరూ తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ టు ఈవెంట్ నీడ్స్.